హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఎలా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో 30 బిలో వాళ్ళకి 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది ఇక్కడ వెల్లింగ్టన్లో. ఆక్లాండ్లో అందరికీ ఇస్తున్నారని తెలిసింది. సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. బుక్ మై వ్యాక్సిన్ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, వాళ్ళకి కాల్ చేయొచ్చు, అండ్ డ్రైవింగ్ కూడా వెళ్ళొచ్చు వ్యాక్సిన్ తీసుకోవడానికి. సో ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాము. సో ఫ్రైడే బుక్ తీసుకున్నాం ఎందుకంటే రేపు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ సాటర్డే సండే ఇంట్లో ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి ఈరోజు బుక్ చేసుకున్నాం. అండ్ మా ఆఫీస్లో కూడా మాకు 4 అవర్స్ లీవ్ ఇచ్చారు, లైక్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి. ఫస్ట్ డోస్కి 4 అవర్స్ అండ్ సెకండ్ డోస్కి 4 అవర్స్. అండ్ ఇక్కడ న్యూజిలాండ్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడిప్పుడే చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా కోవిడ్ కేసెస్ వస్తున్నాయి, డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఫాస్ట్ అయింది. అండ్ కరెంట్లీ మేము లాక్డౌన్లో ఉన్నాము, లెవెల్ 3లో ఉన్నాము. సో తెలియని వాళ్ళకి ఇక్కడ లాక్డౌన్స్ లెవెల్స్లో ఉంటాయన్నమాట, లెవెల్ 4, 3, 2, 1 అని. సో అవేంటో నేను క్విక్గా చెప్తాను. సో లెవెల్ 4 వచ్చేసి కంప్లీట్ లాక్డౌన్ అనమాట. ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే ఓపెన్ ఉంటాయి, లైక్ సూపర్ మార్కెట్స్, గ్రాసరీ స్టోర్స్, ఫార్మసీస్ అండ్ పెట్రోల్ స్టేషన్స్. సో మనకి ఇండియాలో ఉన్నట్టు ఈ టైమింగ్స్ మాత్రమే బయటకు వెళ్ళాలి, ఈ టైమింగ్స్కి మనము తెచ్చుకోవాలి అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మనం ఏ టైంకైనా వెళ్ళొచ్చు, బట్ ఓన్లీ ఎసెన్షియల్ సర్వీస్ పర్చేస్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాలి. అండ్ మాస్క్ ఈజ్ మ్యాండేటరీ బయటకి, ఇక్కడ ట్రావెల్ చేసిన మాస్క్ ఈజ్ మ్యాండేటరీ. సో లెవెల్ 3 వచ్చేసి సిమిలర్గానే ఉంటాయి రెస్ట్రిక్షన్స్. సో మ్యారేజెస్ కానీ ఫ్యూనరల్స్ కానీ అప్టు 10 పీపుల్ మాత్రమే అలౌడ్. అండ్ బిజినెసెస్ ఓన్లీ టేక్అవేసే ఓపెన్ ఉంటాయి, కస్టమర్స్ బిజినెస్ అలౌడ్ ఉండదు. అండ్ లెవెల్ 2 వచ్చేసి అప్టు 100 పీపుల్ ఉంటుంది, లైక్ మ్యారేజెస్ కానీ ఫ్యూనరల్స్ కానీ అప్టు 100 పీపుల్ లిమిట్ ఉంటుంది. అండ్ రెస్టారెంట్స్ కానీ బిజినెసెస్ కానీ కస్టమర్స్కి ఓపెన్ చేయొచ్చు, లైక్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్స్కి ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు వెళ్తున్నాము, ఇక్కడ ప్రాసెస్ ఏంటో ఇక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్. సో మా బుకింగ్ వచ్చేసి మేముండే లొకేషన్లో దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ ఫార్మసీలో ఉంది. సో మిగతా లొకేషన్స్లో కూడా ఇస్తున్నారు కానీ మాకు క్లోజ్గా ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నాం. సో షాపింగ్ మాల్ అంతా క్లోజ్గా ఉంది, ఓన్లీ ఫార్మసీ మాత్రమే ఓపెన్ చేస్తారు వ్యాక్సినేషన్స్ గురించి. అందుకని ఇక్కడ చూస్తే ఎప్పుడు బిజీగా ఉండే షాపింగ్ మాల్ అనేది చాలా క్వైట్గా ఉంది ఈరోజు డ్యూ టు లాక్డౌన్. చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. సో నా ముందు చూసి ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. సో ఎక్కువ మెంబర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ వెయిట్ టైం అనేది ఏం లేదు, చాలా క్విక్గా అయిపోయింది. సో ఇట్స్ ఫైనలీ మై టర్న్. సో ఇక్కడ మన బుకింగ్ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లైక్ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా, అండ్ కోవిడ్ టెస్ట్ ఏమైనా చేయించామా ముందు అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని దెన్ లోపల వ్యాక్సినేషన్కి పంపిస్తాను.
So you might get a little bit of a sore arm for a day or two. Nothing too bad. Yeah, some people don't notice anything at all, but that's the most common side effect, is a little bit of a sore arm. So can you Yeah, just go about your day as normal. You just might notice that some people get a little bit tired as well, so just be aware of that. సో వ్యాక్సినేషన్ అయిన తర్వాత 15 మినిట్స్ మనం ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట. 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ లేదు, మనం నార్మల్గానే ఉన్నామంటే వాళ్ళు మనల్ని పిలిచి నెక్స్ట్ డోస్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం ఎలా ఉన్నామో అన్ని కనుక్కొని దెన్ వాళ్ళు మనల్ని పంపిస్తారు. వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మళ్ళీ 3 వీక్స్ తర్వాత ఉంది. సో ఈరోజు ఎక్కువ అంటే తొందరగానే అయిపోయింది, ఎంత వెయిట్ టైమింగ్ అనేది ఏంటి, చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ సెకండ్ డోస్ మళ్ళీ 3 వీక్స్ తర్వాత ఉంది. సో కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటుందని చెప్పారు 2 డేస్ వరకు. నాకు ఆల్రెడీ కొంచెం లైట్గా పెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో చూడాలి నెక్స్ట్ 2 డేస్లో ఎట్లా ఉంటుందో. అండ్ ఫైజర్ ఇచ్చారు, ఇక్కడ ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ See you guys.